ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం ఇందులో భాగంగా ఈరోజు సమర్థ ఎరువుల వినియోగానికి రైతులు ఆచరించవలసిన పద్ధతులు ఈ అంశం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం విషయ నిపుణులు డాక్టర్ ఎం రఘువీర్తో ముచ్చటుంటది. ఆ తర్వాత రైతు అంతరంగం శీర్షికన కంచెపై బీరసాగు ఇచ్చోడ మండలం ఇస్లాంపూర్కు చెందిన జాదవ్ అంకుష్తో ముచ్చటుంటది. వాతావరణ సూచన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల 2 రోజుల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. అనేక చోట్ల ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్ గాను, తక్కువ ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్ గా నమోదు కావచ్చును. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు. మస్తు మంది రైతులు ఏం చేస్తారంటే, ఇష్టం వచ్చినట్లు పంటలకు ఎరువులు వస్తారు. పక్కకున్నోళ్ళు ఒకసారి వస్తే, రెండుసార్లు వస్తే, నేను 3 సార్లు 4 సార్లు వస్తా, పక్కకున్నోళ్ళు చెట్టుకు సగం పిడికెడు మందు వస్తే నేను పిడికెడు మందు వస్తా అన్నట్లు ఇష్టం వచ్చినట్లు ఇష్టం వచ్చినప్పుడు మందులు ఎరువులు తల్లుకుంటూనే ఉంటారు. ఇట్లా వేయడం కరెక్ట్ గానే కాదు. ఎప్పటికప్పుడు రైతులు అధికారుల సలహాలు సూచనలు తీసుకుంటూ ఉండాల, అయితేనే అధిక దిగుబడులను సాధించవచ్చు. సమర్థ ఎరువుల వినియోగానికి రైతులు ఆచరించవలసిన పద్ధతులు ఈ అంశం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం విషయ నిపుణులు డాక్టర్ ఎం రఘువీర్ తో అశోక్ పెట్టిన ముచ్చటిందాం. నమస్కారం డాక్టర్ రఘువీర్ గారు. నమస్కారం అండి. మరి ముందుగా చెప్పండి, మా ఆదిలాబాద్ పట్టిలో వివిధ పంటల్ని వ్యవసాయదారులు పండిస్తుండ్రు. మరి ఈ పంటల వారీగా చూసుకున్నట్లయితే మనం ఏ పంటల్లో ఏ ఎరువులు వాడాల్సి ఉంటుంది? ముఖ్యంగా మన ఆదిలాబాద్ జిల్లాలో వచ్చేసరికండి సుమారుగా 5.5 నుంచి 5.6 లక్షల ఎకరాలు మనం పంటలు సాగు చేస్తున్నాం వానాకాలంలో. అందులో ముఖ్యంగా పత్తి వచ్చేసి 4 లక్షల ఎకరాల వరకు ఉంది. మళ్ళీ కంది 1 లక్ష ఎకరం, 80,000 నుంచి 1 లక్ష ఎకరం మధ్యలో. మళ్ళీ మిగిలిన భాగంలో మన కందులు, పెసర, మినుము ఇలాంటి పంటలు వేస్తున్నారు. సో దీంట్లో ఏంటంటే ముఖ్యమైన పంట పత్తిలో చూసుకుంటే 48 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 24 కిలోల పొటాషియాన్ని ఒక ఎకరానికి అందించాల్సి వస్తుంది. అదే సోయా చిక్కుడుకి వచ్చేసరికి 12 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాషియం అనేది ఒక ఎకరానికి ఇవ్వాల్సి వస్తుంది. కందులోకి వచ్చేసరికి ఏవైతే మన ఈ పప్పు దినుసులు ఉన్నాయో, అపరాలు అంటాము, వీటిలో మనకి ఏంటంటే నత్రజని అందించాల్సిన అవసరం ఉండదన్నట్టు. సార్ మనము ఏదైతే డిఏపి వేస్తామో దాంతోనే నత్రజని అనేది వెళ్ళిపోయి తర్వాత అది వేరు పిడుపుల యొక్క ఎదుగుదలకు తోడ్పడి వాతావరణంలో నత్రజని స్థిరీకరించి మొక్కలకు అందించడంతో నత్రజని యొక్క లోటును సరిదిద్దుకుంటుంది. దాంతోపాటు భూమిలో కూడా నత్రజని స్థాపిస్తుంది. సో ఇలా ఏంటంటే ఒక్కొక్క పంటకు ఒక్కొక్క విధంగా మనము ఈ పోషక మోతాదు అనేది ఉంటుంది, దాని ఎదుగుదల దానికి ఎంత అవసరం అయితే దాని ప్రకారం. సో ఈ ఏషే పోషకాలు ఏవైతున్నాయో, ఇప్పుడు ఉదాహరణకు మనము ఈ పత్తి తీసుకున్నామండి, దీంట్లో మనం 48 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 24 కిలోల పొటాషియం అని చెప్పినాం కదా ఎకరానికి. సో దీన్ని కూడా ఒకేసారి కాకుండా మనం విడివిడి భాగాలుగా మళ్ళీ పంట యొక్క ఎదుగుదల ఏ దశలో ఉంది దాని ప్రకారం కూడా మనం పోషకాలని అందించాల్సి వస్తుంది. మళ్ళీ ఇప్పుడు మనం ఈ ప్రస్తుత వాతావరణం పరిస్థితి తీసుకుంటే వర్షం ఎక్కువ ఉంది. ఈ సమయంలో రైతులకు అంతర్కృషి చేయడానికి కూడా సమయం దొరకలేదండి. సో ఈ టైంలో ఏంటంటే మనము ఒకవేళ నేల మరీ పచ్చి ఉన్నప్పుడు ఈ పోషకాలు అనే వేసినట్టయితే అది మొక్క తీసుకోలేదు. సో ఇలాంటి సందర్భాల్లో మనం ఏంటంటే పైపాటుగా పిచ్చికారి చేసుకోవడం లాంటివి చేసుకుని కూడా మనం ఎరువుల్ని సమర్థంగా వినియోగించుకోవచ్చు. అయితే మరి ఇప్పుడు వ్యవసాయదారులు చూసుకున్నట్లయితే ఈ ఎరువుల్ని రకరకాల పద్ధతిలో మొక్కలకు అనేది అందిస్తూ ఉంటారు. అసలు ఈ పద్ధతిలో ఏది సరైన పద్ధతి అంటారు? మరి ఏ పద్ధతిలో మనం ఎరువుని అందిస్తే ఆ మొక్క పూర్తిగా వినియోగించుకుంటుందో చెప్పండి. మనము ముఖ్యమైన పంట పత్తి గురించి మాట్లాడుకుందాం ఫస్ట్. సో పత్తిలో ఏంటంటే ఈ 48, 24, 24 కిలోల నత్రజని, భాస్వరం, పొటాషియం ఎకరానికి ఏదైతుందో ఇందులో మనం మొక్కకు సరిపడే
భాస్వరం ఏదైతున్నది 24 కిలోలు, దాన్ని మనం విత్తుకునే సమయం లేదంటే విత్తిన వారం రోజుల్లోపే వేసేసుకోవాలండి. ఎందుకంటే ఈ భాస్వరం పోషకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వేరు వ్యవస్థని బలపరుస్తుంది. మనం ముందుగానే వేసినట్టయితే వేరు వ్యవస్థ బలపడి మొక్క అనేది అన్నింటినీ తట్టుకొని నిలబడగలుగుతుంది. సో భాస్వరం ఎరువులు ఏవైతున్నాయో మనం విత్తుకునే సమయంలో వేసుకోవాలి. దాంతోపాటు ఈ నత్రజని మరియు పొటాషియం ఏదైతున్నదో దీన్ని మనము ఒకేసారి కాకుండా భాగాలుగా 20-20 రోజులకు ఒకసారి, అంటే విత్తిన 20 రోజులకు 25 కిలోల యూరియా, 10 కిలోల పొటాషియం, మళ్ళీ అక్కడి నుంచి 20 రోజులకు అంటే 40 రోజులకు విత్తిన 40 రోజులకు మళ్ళీ 25 కిలోల యూరియా, 10 కిలోల MOP, మళ్ళీ అక్కడి నుంచి 20 రోజులకు అంటే 60 రోజులకు మళ్ళీ 25 కిలోల యూరియా, 10 కిలోల MOP, మళ్ళీ అక్కడి నుంచి 20 రోజులకు అంటే 80 రోజులకు, ఇట్లా 4 భాగాలకు 25 కిలోల యూరియా, 10 కిలోల MOP వేసినట్టయితే మొక్కకు ఏదైతే మనం ఇంతకుముందు 48 కిలోలు నత్రజని అనుకున్నామో అంటే మొక్కకు 12 కిలోలు అంటే 4 సార్లు 48 కిలోలు ఎంత అనేది కావాలో అంత వెళ్ళిపోతుంది. దాంతోపాటు మనం ఈ పొటాషియం కూడా 24 కిలోలు అనుకున్నాం, అంటే మనం వేసిన ప్రతిసారి 6 నుంచి 8 కిలోల పొటాషియం కూడా మొక్కకు దొరుకుతుంది. ఇట్లా చేస్తే ఏమవుతుందంటే ముఖ్యంగా నత్రజని ఎరువులు ఏవైతున్నాయో అందులో ముఖ్యంగా మనం వాడేది యూరియా. ఇదేంటంటే ఒకవేళ నేల మరీ పచ్చిగా ఉందనుకోండి భూమిలోకి వెళ్ళిపోతుంది, లేదు వాతావరణం పొడిగా ఉంది అంటే బెట్ట పరిస్థితులు టైప్ ఉంది అనుకోండి అప్పుడు గాల్లోకి ఎగిరిపోతుంది. అంటే ఏ విధంగా చూసుకున్నా కూడా దీని యొక్క లాసెస్ ఏదైతే మనము వృధా ఏది ఉందో అది చాలా ఎక్కువగా ఉంటుంది వాతావరణ పరిస్థితుల ప్రకారం, నేల స్వభావం ప్రకారం. కాబట్టి మనం ఒకటేసారి కాకుండా మొక్కకు కావాల్సిన ఎరువుని భాగాలు భాగాలుగా వేసేసినట్టయితే మొక్కనే సమర్థంగా తీసుకోగలుగుతుంది ఒకటి, రెండోది ఏంటంటే నేల ఆరోగ్యం చెడిపోదు. ఇవన్నీ రసాయనాలు కాబట్టి మనము అవసరమైన దానికంటే ఎక్కువ వేసినట్టయితే మొక్క తీసుకోదు, దాంతోపాటు మన నేల ఆరోగ్యం కూడా చెడిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఇలా భాగాలు భాగాలుగా చేసుకుని వేసుకోవాలి. మళ్ళీ ఈ డిఏపీ ఏదైతే వేస్తున్నామో అసలు యాక్చువల్గా మనము పత్తి లాంటి పంట కానీ సోయా చిక్కుడు లాంటి పంట కానీ డిఏపీకి బదులుగా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకుంటే నూనె శాతం పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది అంటే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్లో మనకు భాస్వరంతో పాటు గంధకం కూడా లభిస్తుంది, కాబట్టి గంధకం పోషకం ఏం చేస్తుంది అంటే నూనె శాతాన్ని పెంచుతుంది. సో రైతులు వీలైనంతగా డిఏపీని అవాయిడ్ చేసి వేసుకోకుండా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకుంటే నూనె శాతం పెరుగుతుంది. మనకు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అబిలిటీ కొంచెం తక్కువ ఉండడం వల్ల డిఏపీని మొగ్గు చూపుతున్నారు. సో ఈ డిఏపీ అనేది కాంప్లెక్స్ ఎరువు అండి. సో ఇలాంటి ఎరువుల్ని మనం విత్తుకునే సమయంలో నేసుకోవాలి. తర్వాత తర్వాత దశలు వేసుకుంటే ఏమవుతుందంటే ఇది నేల ఆరోగ్యం పైన ప్రభావం చూపిస్తుంది. కరగక అలాగే ఉండిపోతే మళ్ళీ ఏంటంటే నేల చౌడుగా మారడానికి ముఖ్య కారణం డిఏపీ లాంటి ఈ కాంప్లెక్స్ ఎరువుల్ని మనం మొక్క మొదటి దశలో కాకుండా తర్వాత దశలో వేసుకోవడం వల్ల కూడా నేల ఆరోగ్యం అనేది చెడిపోతుంది. కాబట్టి రైతులు ఏంటంటే ఈ భాస్వరం ఎరువులు ఏవైతే ముఖ్యంగా డిఏపీ కానీ లేకపోతే 20-20-0-13 లాంటి కాంప్లెక్స్ ఎరువులు వేస్తారు రైతులు. సో ఇలాంటి ఎరువులు వేసినప్పుడు విత్తుకునే సమయం లేదంటే విత్తిన వారం మాత్రమే వేసుకోనగలని సూచుకోవాలి. దీనివల్ల ఏంటంటే నేల ఆరోగ్యం అనేది చెడిపోతుంది. దాని తర్వాత సోయా చిక్కుడు, సోయా చిక్కుల్లో కూడా మనము ఈ డిఏపీకి బదులుగా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఒక 125 కిలోలు ఎకరానికి వేసుకున్నట్టయితే కావాల్సిన భాస్వరంతో పాటు గంధకం కూడా లభించి నూనె శాతం అనేది పెరిగే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఈ ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు వచ్చేసరికి రైతులు ఇలాంటి పద్ధతులు పాటించినా సరే ఇంతకుముందు మనం అన్నట్టు 20-20 రోజులకు 25 కిలోల యూరియా, 10 కిలోల MOP వేసుకోవాలని చెప్తున్నాం. సో ఇలాంటి నీరు ఎక్కువగా ఉన్న స్థితిలో మనం భూమిని పైన వేస్తే మొక్క తీసుకోకపోగా గడ్డి కూడా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి పైపాటుగా నీటిలో కరిగే పోషకాలు ఉంటాయండి, 19-19-19, 20-20-20, 13-0-45, ఇంకా మార్కెట్లో రకరకాల కాంబినేషన్స్ వస్తున్నాయి. సో ఇలాంటివి ఏంటంటే మనం పైపాటుగా స్ప్రే చేసినట్టయితే మొక్క సమర్థవంతంగా వినియోగించుకుంటుంది. ఒకవేళ మన మన్నతను పోల్చుకుంటే మనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు మనం ఎట్టనైతే తినకుండా సెలైన్లు ఎక్కించుకుంటాము. ఎందుకు ఎక్కించుకుంటాము అంటే మనం తినలేము, మనకు ఆరోగ్యం శక్తి కావాలంటే సెలైన్ల రూపంలో మనకు శక్తి వస్తుంది. అట్లనే మొక్క కింద నుంచి తీసుకోలేని కండిషన్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు పైపాటుగా మనం స్ప్రే చేస్తే మొక్క సమర్థవంతంగా తీసుకొని దాని ఎదుగుదలకు ఉపయోగించుకుంటుంది. సో ఇలాంటి వాతావరణ పరిస్థితుల్లో మాత్రం ఖచ్చితంగా పైపాటుగా స్ప్రే మాత్రం చేసుకోవాలండి. మరి వ్యవసాయదారులు ఈ ఎరువుల్ని ఈ పంటలకు వేసేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలంటారు, మరి వాళ్ళు ఏ అంశాన్ని గుర్తుంచుకోవాలంటారు? పోషకాలు ఏంటంటే ఏ మోతాదులో మొక్కకు అవసరమైతే సిఫార్సు చేసబడిన మోతాదు అదే మోతాదులు వేసుకోవాలండి. మనము ఒకవేళ 24 కిలోల భాస్వరం అని చెప్పినప్పుడు మనం అంతకంటే ఎక్కువ వేసినట్టయితే లాభం లేదు, ఎందుకంటే వృధాగా పోతుంది. ఒకటి ఏంటంటే మీకు డబ్బులు వేస్ట్ అవుతాయి. ఎందుకంటే ఉదాహరణ ఇప్పుడు మనము డిఏపీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఒక బ్యాగ్ వచ్చేసి 1200-1300 బ్యాగ్ ఉందండి ఒకటి. ఒక బ్యాగ్ ప్లేస్ లో మనం 2 బ్యాగులు వేస్తే వృధాగా మనం 1300 రూపాయలు వేస్ట్ చేసినట్టు. దానివల్ల మన దిగుబడి పెరుగుతుంటే పెరగదు, ఎందుకంటే మొక్క ఎంత తీసుకోవాలో అంతే తీసుకుంటుంది. రెండవది అంతకంటే ముఖ్యం నేల ఆరోగ్యం, భూమి ఆరోగ్యం అనేది చెడిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సిఫార్సు చేసిన మోతాదులో వేసుకోవాలి. 3,
ఒకవేళ భూసార పరీక్ష చేయించుకున్నట్టయితే ఆ భూసార పరీక్ష ఆధారంగా కూడా మనం ఎరువుల్ని వాడుకోవాలి. ఇప్పుడు మన ఆదిలాబాద్ అన్నట్టు కాదు, మన దేశంలోనే సుమారు 90% నత్రజని లోపం ఉందండి భూములలో. మళ్ళీ మన ఆదిలాబాద్కి వచ్చేసరికి భాస్వరం మరియు పొటాషియం కావాల్సినంత స్థాయిలో ఉన్నాయి, అంటే మధ్యస్థంగా ఎక్కువగా మధ్యస్థం నుంచి ఎక్కువగా ఉన్నాయి, తక్కువనైతే ఎక్కువ లేవు. సో ఏమైతాయంటే మనం మధ్యస్థంగా ఉన్నప్పుడు సిఫారసు చేసిన మోతాదులోనే వేసుకోవాలి. మనకు నత్రజని తక్కువ ఉన్నది కాబట్టి సిఫార్సు చేసిన మోతాదు కంటే 25% ఎక్కువ వేసుకుంటే కూడా మంచి లాభాలు దొరుకుతాయి. ఇప్పుడు ఉదాహరణకు మనం పత్తిలో 48 కిలోల నత్రజని ఎకరానికి అని చెప్పినాం, 48 కిలోలు కాకుండా 60 కిలోల నత్రజని ఎకరానికి చేసుకొని ఎప్పుడైతే మనం ఈ 20 రోజులకు 12 కిలోల నత్రజని ఇస్తున్నాం కదా, అట్లా కాకుండా 15 కిలోల నత్రజని వేసుకున్నట్టయితే నేల ఆరోగ్యం బాగుండి మొక్కకు కావాల్సిన పోషకాలు కూడా దొరుకుతాయి. దాంతోపాటు సమయం అండి, వాతావరణ పరిస్థితులు, ఇప్పుడు వాతావరణం ఎలా ఉంది, వర్షం పడే సూచన ఉన్నప్పుడు ఎరువులు లాంటివి కింద నుంచి భూమి నుంచి కానీ పైనుంచి స్ప్రే కానీ చేయకుండా ఉండడం మంచిది. ఎందుకంటే మొక్క తీసుకునే లోపే అవి దుర్వినియోగమైపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు పిచికారి చేసే సమయం కూడా ఇంపార్టెంట్ అండి. పిచికారి చేసే సమయంలో మరీ ఎండ ఎక్కువ ఉన్నప్పుడు లేదంటే వర్షం పడుతున్నప్పుడు ఇలాంటి సమయంలో కాకుండా వాతావరణం అనుకూలంగా ఉన్న సమయంలోనే ఇవి వేసుకోవాలి. ఇవన్నిటితో పాటు ముఖ్యంగా ఇప్పటికీ మనం దుక్కి సమయం అయిపోయింది కాబట్టి చివరి దుక్కి సమయంలోనే రైతులు ఖచ్చితంగా ఈ సేంద్రియ ఎరువులు మాత్రం వేసుకునేటట్టు ప్లాన్ చేసుకోవాలండి. అయితే మనకు ఎఫ్ఐఎం దొరికితే ఎఫ్ఐఎం, లేదంటే వర్మీ కంపోస్ట్ దొరికితే వర్మీ కంపోస్ట్, అవి కాకుండా ఇంకే రకమైన సేంద్రియ ఎరువులు దొరికినా కూడా అవి ఖచ్చితంగా వేసుకున్నట్టయితే నేల ఆరోగ్యం అనేది బాగుపడుతుందండి. చాలా మంచిదండి. ఎరువుల సమర్థ వినియోగానికి వ్యవసాయదారులు ఏ విషయాలని గుర్తుంచుకోవాలి, మరి ఏ పద్ధతుల్ని అనుసరించాలనో చాలా చక్కగా చెప్పిండు. మరి వ్యవసాయదారులు వృధాగా ఈ ఎరువుని వేయకుండా అవసరమైనంత మేరకే వేసి మరియు అదాన్ని కూడా మంచిగా మొక్క వినియోగించుకునేటట్టు చేసే విధంగా ఈ పద్ధతుల్లోనే వేస్తే మంచిగా ఉంటుంది, వారి భూమి మంచిగా ఉంటుంది, ఖర్చు కూడా తగ్గుతుంది. కాబట్టి వ్యవసాయదారులు ఈ పద్ధతులను పాటిస్తారని ఆశిస్తూ ఇన్ని ముచ్చట్లు చెప్పినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలండి. సమర్థ ఎరువుల వినియోగానికి రైతులు ఆచరించాల్సిన పద్ధతులు ఈ అంశం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం విషయ నిపుణులు డాక్టర్ ఎం రఘువీర్తో అశోక్ పెట్టిన ముచ్చటది. संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है. अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं, अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं, क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा. बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा. योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान. अब आपकी है बारी. नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जनसेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण. फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण. प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच. कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार. अरे अरे अरे, क्या कर रहा है? इधर इधर इधर, हम बोल रहे हैं तेरे बीजू का. पुतला बोल रहे? पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं? मतलब? देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है, और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग भी. अरे पहली वाली बात कहाँ, पर हम तो सभी डाले हैं. सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, पर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं. सच है? रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं. ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूंगा. माटी से प्रेम की परंपरा है परंपरागत खेती. జాతీయ రహదారికి అనుకుని ఉన్నటువంటి ఫెన్సింగ్ కు మస్తు మంది రైతులు తీగజాతి కూరగాయల్ని సాగు చేసుకుంటే మంచి లాభాలు గడించవచ్చు అంటున్నారు కొంతమంది రైతులు. అయితే ఇట్లనే ఒక రైతు జాతీయ రహదారికి అనుకుని ఉన్నటువంటి ఆ ఫెన్సింగ్ కు దాన్ని ఆసరాగా చేసుకుని బీరకాయల్ని సాగు చేస్తున్నాడు. రైతు అంతరంగం శీర్షికన కంచెపై బీర సాగు ఇచ్చోడ మండలం ఇస్లాంపూర్ కు చెందిన జాదవ్ అంకుష్ తో దినేష్ పెట్టిన ముచ్చటిందాం. అయితే రైతు అంతరంగం ప్రతి సోమవారం, గురువారం, శనివారం సాయంత్రం 7:00 కిసాన్ వాణిలో వినిపించడం జరుగుతుంది. ఇప్పుడు విందాం జాదవ్ అంకుష్ తో ముచ్చట. జాదవ్ అంకుష్, నీకు నమస్తే. నమస్కారం సార్. మీకెంత భూమి ఉంటుంది అంకుష్?
15 ఎకరాలు ఉంటుంది. ఫెన్సింగ్ ఎంత భాగానికి ఫెన్సింగ్ ఉంటుంది మీకు? 4 ఎకరాలు. 4 ఎకరాలకు ఫెన్సింగ్? ఈ జాతీయ రహదారికి ఆనుకొని ఒక 1/2 కిలోమీటర్ వరకు మీ భూమికి ఫెన్సింగ్ ఉన్నది. ఈ ఫెన్సింగ్ వేసి ఎన్ని సంవత్సరాలే? 10 సంవత్సరాలే. అంతకుముందు లేదు ఫెన్సింగ్? అంతకుముందు లేదు. ఎందుకోసం ఫెన్సింగ్ వేయాల్సి వచ్చింది? అది మేము వేసింది కాదు, అది రోడ్డు మొత్తం ఉన్నది ఫెన్సింగ్. అచ్చా, గవర్నమెంట్ వేసింది ఫెన్సింగ్? అది మీరు లోపల కొంచెం వేసుకున్నారు? మేము కొంచెం వేసుకున్నాం లోపల. దాని మీద మీరు పంటలు పండిస్తున్నారు? అలా ఏమన్నా అన్నారా? ఏమనలేరు. ఒక 1/2 కిలోమీటర్ వరకు మీరు పొడవులో మొత్తం బీర తీగనే పెడతారు ఇప్పుడు? అవును. ఎందుకు బీర తీగనే ఎందుకు పెట్టాలనుకుంటారు మీరు? అది కొంచెం బెనిఫిట్ ఉంటుంది మాకు. ఎందుకు బోడ కాకరకాయ కాకరకాయ ఎట్లా పెట్టాలి? పెట్టచ్చు, కానీ దానికి కొంచెం స్ప్రే చేయాలా చేయబడుతుంది, అది కొంచెం కట్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఎన్నెళ్ళ బీర చెట్లు పెట్టవట్టి మీరు దాని మీద? 6-7 ఇయర్స్ అవుతుంది. అంటే ఎప్పుడు పెడతారు మీరు, జూన్లోనా జూలైలోనా? ఇప్పుడు పత్తి పెట్టేటప్పుడు పెట్టేస్తాం. అంటే విత్తనాలు కొనుక్కొస్తారా ఇంట్లో? అయినా కొనుక్కొస్తాం. కొనుక్కొచ్చి ఎన్ని బ్యాగులు పట్టినాయి? 4 ప్యాకెట్స్. 4 ప్యాకెట్లు మస్తు పడతాయి, చిన్న చిన్న ఉంటాయి కదా. 4 ప్యాకెట్లు పెట్టేసాను. ఎంత కొట్టి ఒక 2.5 ఫీట్ కూడా పెడతారా? 2 ఫీట్, 2-2.5. ఇంకేమైనా కలుపు తీస్తారా దానికి మొక్క ముందు? గడ్డి తీస్తాం. అంటే కైకిలాలో పెట్టి తీస్తారా లేకపోతే? మేమే తీస్తాం. తీకేస్తాం, కాకపోతే కైకిలు పెడతాం. ఇగో దీంతో నేను ఫస్ట్ సారి తీసిన అనుకో, అది 30 రోజులు రాదు మరి. అచ్చా, భూమిలోకి వెళ్ళి తీసేస్తా ఇట్లా ఇట్లా చేసి చేసి పట 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 చేసిస్తా. దాన్ని ఏమంటా? దానికి కోర అంటారు. పార, తెలుగులో పార అంటారు. అది కానీ అది గది వేరే పార లాగా ఉంది, మామూలు పార. అది గడ్డి తీసి పార. గడ్డి తీసి పార కొంచెం రౌండ్ ఉంటది, దానికి దానికి స్టిక్ ఉన్నది, దానికి ఒక కట్టే ఉన్నది, కామ ఉన్నది, ఇట్లా తీసేస్తే వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోతుంది. అది పాములు పట్టే కట్టే లాగా ఉన్నది కొంచెం. అది మనం డౌరా కొడతాం అట్లా. అట్లా ఉన్నదా? అట్లా ఉన్నది. ఓహో, డౌరా కొట్టే దాని లాగా ఉన్నది. అది కాకపోతే చిన్నగా ఉన్నది, అది దాదాపు ఫిట్ కూడా లేదు. అది కొంచెం దాంతో గడ్డి తీసేసినావు కదా. దానికి ఎరువులు ఏమేమి వేస్తారు మీరు కింద? యూరియా, డిఏపి కూడా ఇస్తాం. ఎన్నిసార్లు ఇస్తారా? ఒక 5 సార్లు ఇస్తాం. కంప్లీట్ అయిపోయేదాకా 2 మంత్స్లో ఒక 5 సార్లు ఇస్తాం. ఎప్పటిదాకా ఉంటుందా పంట? ఇది 2 నెలలు ఉంటుంది. జనవరిలో ఉండదు, అప్పుడు నీళ్ళు పోస్తే ఉంటుంది. అది మాకు నీళ్ళు లేదు కదా. నీళ్ళు లేవు కాబట్టి అప్పటిదాకా ఉండదు. అప్పటిదాకా ఉండదు. ఎండిపోతాయి ఒక్కోసారి? అది ఎండిపోతాయి. ఇంకా చాలు కాదు, ఇంకా చాలు అయిన ఇంకా 2 మంత్స్ వెళ్తాయి. కంటిన్యూ మందు కొడతారు ఇంకా? మందు కొడతాం, స్ప్రే చేస్తాం. ఎన్నిసార్లు స్ప్రే చేస్తారు? స్ప్రే మస్ట్ సార్లు అవుతుంది, 30 టైమ్స్ అవుతుంది. 30 సార్లు స్ప్రే చేయ? పత్తికి మందు కొట్టేటప్పుడు కొడతారా? దానికి స్పెషల్ కొడతారా? స్పెషల్ కొట్టబడుతుంది దానికి. మన వన్ సైడ్, టూ సైడ్ కొట్టే అవసరం లేదు. టూ సైడ్ కొడితే మంచిది, కానీ కొట్టం. మరి రోడ్డు మీద గోధుల అవి తినయా? తినే దానికి పశువులు తినాయి. దానికి బర్రెలు తింటే కొంచెం చేదైతే అంతే. బర్రెలు లేవు మా ఊర్లో, బర్రెలు తినాయి. ఆవులు తినాయా? తినాయి, ఆవులు తినాయి, మేకలు కూడా తినాయి, ఎద్దులు కూడా తినాయి. బీర చెట్టు తినాయి. అది ఏదో ఒక్కటి జంతు, ఎక్కడన్నా జంతు తింటాయి. ఇప్పుడు మరి కాత వచ్చిందా, స్టార్ట్ అయిందా క్రాప్? ఇంకా కాలే, ఇంకా 10 డేస్లో అవుతుంది. ఎక్కడ మార్కెట్ ఎక్కడ తీసుకెళ్తారు? ఇచ్చోడలే. అంతా అమ్ముతుంది ఇచ్చోడల? అంతా బాగుంది కదా. ఉంది కానీ అమ్ముతుంది. ఎంత తెంపుతారు తెంపినప్పుడు ఒకసారి? 5 క్యారెట్లు, 6 క్యారెట్లు వెళ్తాయి ఒకసారి. రేట్ మంచి ఉంటుంది బీర? ఇప్పుడు ఉంది, ఇప్పుడు 1000 రూపీస్ క్యారెట్ ఉన్నది, మళ్ళీ 100 రూపాయలు క్యారెట్ అవుతుంది. 1000 రూపీస్ క్యారెట్ ఉంటుంది. ఇప్పుడు అమ్మినాం ఒక్కసారి, నేను అమ్మలే మా పెద్ద నాన్న వాళ్ళు అమ్మింది. అయితే 900కి ఒక క్యారెట్ పోయింది. ఇప్పుడు మాది వెళ్తుంది ఒక 8 రోజుల్లో వెళ్తుంది మాది. అప్పుడు 5 చేస్తూ వచ్చిన సంతోషం. మళ్ళా 7-6 క్యారెట్ వెళ్తే మళ్ళీ 100 రూపాయలు కేజీ. కూర్చొని అమ్మితే 100 రూపాయలు కేజీ పోతుంది. అట్లా అమ్ముతారా మీరు కూర్చొని? నేను రైతు బజార్ ఆదిలాబాద్ పోయి అమ్ముతుండే. పోయిన సంవత్సరం అమ్మిన, ఈ సంవత్సరం చూద్దాం. ఇప్పుడు రేట్ని బట్టి పని లేనప్పుడు, పోయి కూర్చొని అమ్ముతాడా? 80 రూపీస్ కేజీ అయితే పక్క కూర్చొని అమ్ముతా. కూర్చొని అమ్ముతాయి 80-60 అయితే ఎటు పోలేదు. కుంటల్ వెళ్తా? కుంటల్ వెళ్తుంది. కుంటల్ ఎట్లా తెంపేటప్పుడు ఎట్లా తెంపుతారు బీరాను? బ్లేడ్ తోటి. అక్సా బ్లేడ్? మన షేవింగ్ బ్లేడ్. కట్ చేస్తారా? అట్లా ఇన్న తెంపుతారు, మనకు చేతి కట్ కదా. కాదు కాదు, మాకు అలవాటు అయిపోయింది కదా. అట్లా తెంపి అంటే క్యారెట్లు వేసిస్తారా? తెంపి క్యారెట్ల సెట్ చేసి డైరెక్ట్ మార్కెట్. మార్కెట్ అట్లా టాలీలో తీసుకెళ్తారా? మా బండి మీద. టూ వీలర్? అవును.
మా అన్న నడుపుతాడు, నేను నాలుగు క్యారీలు తీసుకుని వెనక కూర్చుంటా, రెండు ట్రిప్లు అయితే కథం అయిపోయింది. ఇరిగిపో బాబి. ఇరిగిపో, క్యారెట్ ఉంటుంది కదా, క్యారెట్ లేకపోతే ఇరిగిపోతాయి, దేంట్లో నా ఇట్లా కట్టి తీసుకుపోతే ఇరిగిపోతాయి. బాగా దొడ్డు అయినా తెంపరే, చిన్న చిన్న దొడ్డు అయితే తెంపరు, మీడియం సైజ్ తెంపుతారు. ఒక ఆధా ఫీట్ ఉంటుంది, ఒక బీరకాయ ఉంటుంది, ఫీట్ ఉంటుంది, ఫీట్ ఉంటుంది. అంటే డాగులు కావా మరి అట్లా? కావు. పేపర్ ఏమైనా దొరుకుతారా? ఏముండదు అట్లా, పేపర్ ఏం లేదు. మీ ఇస్లాంపూర్ లో మీరే ఇట్లా తీగ జాతి కూరగాయలు సాగు చేస్తారా? ఇంకోలను సాగు చేస్తారు? ఇంకా మస్తు మంది ఉన్నారు. ఎంత మంది రైతులు ఉన్నారు అట్లా? మా ఊరు మొత్తం రైతు. అందరు అట్లా చేస్తారు? మా ఊర్లో జాబ్స్ ఏం లేవు, ఒకరికి ఉంది ఆర్మీ జాబ్. మిగతా అందరూ హైవే రోడ్ కున్న పెన్సింగ్ మీద కూరగాయలు పండిస్తారు. అవును, అంత అందరు బీరేనా? అవును, అందరు బీరే కాదు, పెన్సింగ్ మీద. అవును, అంతే. ఒక్కోసారి లూజ్ అయితే మీరు? మేము చేస్తాం, మంచిగా చేస్తాం. ఈ సంవత్సరం చేసినాం కదా, మంచిగా చేస్తాం. అది ఎక్కడ వెళ్ళిపోయిందో అక్కడ బిల్డింగ్ వైర్ కట్టి దానికి ఫిట్ చేసి ఇంకా డబల్ చాలు. హైవే రోడ్ ఉన్నది వలన పబ్లిక్ తెంపకపోరా? నేను ఉంటా కదా అక్కడ. ఎంత కావాలి కాస్తా కిలోమీటర్ కాదు, మాది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నేను చూసుకుంటా. ఒక్కొన్ని వేరే వాళ్ళది ఇప్పుడు నేను చూసుకోలేను కదా, వేరే వాళ్ళతో నీకు సంబంధం లేదు. ఇప్పుడు లోపల సో నువ్వు పెన్సింగ్ చేసినావు హైవే రోడ్ కాకుండా, దానికి కూడా తీగ జాతి కూరగాయలు పండిస్తున్నావు. అవును. మరి ఇంకా వేరే కూరగాయలు పండిస్తావు ఇవి కాకుండా? పండిస్తాయి. ఇప్పుడు టమాటా పెట్టినా కదా, ఇక్కడ ఇంకేం పెట్టిన? టమాటా, టమాటా ఇంకా భెండి పెడతా. ఇప్పుడు సంవత్సరానికి ఈ బీరతో ఎంత సంపాదించగలుగుతా? 80,000. స్పెషల్ పబ్బులు పాతేది ఏం లేదు కదా? లేదు. ఒకవేళ నీళ్ళుంటే ఇంకా ఎక్కువ వేరే ఇవ్వండి. నీళ్ళుంటే బాగా రోజులు ఉంటాయి బీరకాయలు. మరి బోర్ వేసుకోలేకపోయినా? బోర్ కానీ బావి, బోరు కొంచెం ప్రాబ్లం, మనీ ప్రాబ్లం. అయితే మీరు ఈ తెంపేటప్పుడు ఎన్ని రోజులకు ఒకసారి తెంపుతారు బీరకాయ? వన్ డే ఆఫ్టర్ వన్ డే బై డే. ఇవాళ తెంపితే మళ్ళీ ఎల్లుండి తెంపుతారు? అంటే సగం ప్లాట్ తెంపుతారా? ఫుల్ ప్లాట్. ఫుల్ ప్లాట్ ఒకసారి తెంపు. ఫుల్ ప్లాట్. అవును. ఎంత మంది కావాలి అట్లా లేబర్స్ తెంపడానికి? మేమే తెంపుతాం. పొద్దున్న తెంపి ఒక 2 hours లో అయిపోతుంది. మధ్యాహ్నం తీసుకెళ్తారేమో? కాదు, ఇప్పుడు 3 అయిందంటే చాలు చేస్తాం, 5 వరకు అయిపోతుంది. ఎడ్ల బండిలో తీసుకొని ఇంటికి తీసుకెళ్తే పొద్దున 4 మార్కెట్ ఆదిలాబాద్ లో. ఇచ్చోడ్లో ఎక్కువ అంటే ఇచ్చోడకే సేల్ అవుతారు? నేను పోయిన సంవత్సరం ఎక్కువ ఆదిలాబాద్ లో తీసుకుపోయినా, �ఇప్పుడు ఇచ్చోడ్ని. ఇక ఏం పురుగు ఎక్కువైతుంది వీటికి బీరకు? పురుగు ఏం కాదు, దానికి ఇట్లా రోగం వచ్చినట్టు ఎల్లో కలర్ మారిపోతాయి అంతే. ఇంత చిన్న వయసులో వ్యవసాయం చేస్తున్నావు, మరి ఎట్లా సాధ్యం అవుతుంది? ఏం చేయాలి మరి, ఇక వేరే ఆప్షన్ లేదు. అంటే చిన్న ఉన్నప్పటి నుంచి వ్యవసాయం చూస్తున్నా? చూస్తున్నా, ఈ సంవత్సరం చేసి చూద్దామని. కావాలి కాస్త మొత్తం మీద వేసుకొని చేస్తున్నా. ఎవరెవరు వ్యవసాయం చేస్తారు? మీ అమ్మ నాన్న అందరు. మీరే కలిసి తెంపేస్తారా బీరకాయ? మేమే తెంపుతాం. ప్రతిసారి మార్కెట్ మీరు వెళ్తారా లేకపోతే మీ అమ్మ నాన్న అయిన? కాదు, మా అన్న నేను. నాన్న ఇద్దరు? అవును. డబ్బులు తీసుకొచ్చి అమ్మకి ఇస్తాం, నాన్నకి ఇస్తాం. అమ్మ నాన్నకి ఇచ్చేస్తారు? అవసరం ఉన్నప్పుడు మీరే అడుక్కొని తీసుకుంటారు? ఇస్తారు కదా అమ్మ నాన్న వాళ్ళు అడిగితే. హ్యాపీ ఉన్నావు మరి వ్యవసాయం? అవును. ఇంకేమేమి పంటలు మీ దగ్గర? పత్తి, సోయా? పత్తి, సోయా, టమాటా, బీరకాయ, భెండి కొంచెం పెడతాయి. భెండి కొంచెం అంతే. పెన్సింగ్ మీద మీ ఊర్లో అయితే అందరు పండిస్తున్నారు. ఎవరు ఫస్ట్ స్టార్ట్ చేశారు మీ ఊర్లో? మేమే చేసినాం. మిమ్మల్ని చూసి అందరు చాలు చేసింది అంటే హైవే రోడ్ ఉన్న వాళ్ళందరూ కూడా? అందరు బీరని, ఇక వేరేది ఏం లేదు. ఓకే, ఎవరన్నా కార్యక్రమాన్ని విని మీకు సలహాలు ఇవ్వచ్చు లేకపోతే మీ నుంచి సలహాలు తీసుకోవచ్చు, కాబట్టి మీ ఫోన్ నంబర్ చెప్పండి. 7978 11 11 40 40 219 219. థ్యాంక్ యూ. రైతు అంతరంగం శీర్షికన కంచెపై బీర సాగు, ఈ అంశం గురించి ఇచ్చోడ మండలం ఇస్లాంపూర్కు చెందిన జాదవ్ అంకుష్తో దినేష్ పెట్టిన ముచ్చటది. కరోనా వైరస్ కి ఖతరే సే బచ్తే హువే ఫసల్ కి కటాయి, బిక్రీ, ఖరీద్, నయీ ఫసల్ కి జుతాయి ఔర్ బువాయి సురక్షిత్ హో సక్తీ హై అగర్ హమ్ లగాతార్ హాథో కో సాబున్ ఔర్ సాఫ్ పానీ సే నియమిత్ అంతరాల్ పర్ ధోతే రహే. నాక్ ముహ్ కో మాస్క్, గమ్చే యా కపడే సే ఢక్ కర్ రఖే. ఆంఖ్, కాన్, నాక్, ముహ్ నా ఛుయే. ఆపస్ మే దో గజ్ కీ దూరీ బనాయ్ రఖే. మాస్క్ ఔర్ దో గజ్ కీ దూరీ కే మంత్ర కో అభీ హమే ఛోడనా నహీ హై. ఫస్లో కీ బువాయి ఏవం కటాయీ కర్తే సమయ్ ఆపస్ మే కమ్ సే కమ్ దో గజ్ కీ దూరీ బనాయ్ రఖే. ఫసల్ కీ కటాయీ కర్నే కే బాద్ छोटे छोटे ढेरों में इकट्ठा करें.
कृषि के औजारों की समय समय पर सफाई करें। एक दूसरे के साथ औजारों की अदला बदली न करें। श्रमिकों के शौचालयों और हाथ धोने की जगह की ठीक से सफाई जरूरी है। बुआई, कटाई एवं मड़ाई के दौरान इस बात का ध्यान रखें कि इन स्थानों के आसपास कोई थूके नहीं। कंबाइन, हार्वेस्टर, थ्रेशर, जुताई और बुआई की मशीनों को इस्तेमाल से पहले साफ करें। मशीनों के इस्तेमाल से पहले और इस्तेमाल के बाद हाथ साबुन से साफ करें। वाहनों, बोरियों, थैलियों और पैकिंग के दूसरे सामान की साफ सफाई पर भी खास ध्यान दें। खरीद केंद्र पर आने से पहले किसानों एवं श्रमिकों की जांच। खरीद केंद्रों पर भीड़ न लगाएं एवं किसानों को बारी बारी से बुलाएं। गोदामों पर खरीदी हुई फसल को लेने में शीघ्रता करें ताकि किसानों एवं श्रमिकों को रुकना ना पड़े। कोरोना के खतरे से बचाव और अधिक जानकारी के लिए आरोग्य सेतु ऐप डाउनलोड करें। देश में खाद्य सुरक्षा के ये सिपाही भोजन की निरंतर उपलब्धता को सुनिश्चित करते हैं। किसान स्वस्थ रहें तभी हम कोरोना वायरस से जीत पाएंगे, आगे बढ़ पाएंगे। किसान सबल, देश प्रबल। రేపు సాయంత్రం మేడింబావుకు కిసాన్ వాణిలో ఫోన్ ఇన్ ఉంటుంది. వివిధ వానాకాలం పంటలలో తీసుకోవాల్సిన కలుపు నివారణ చర్యలు, ఈ అంశం గురించి శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ చౌహాన్ సమాధానాలు ఇస్తారు. కాబట్టి రైతు శ్రోతలు ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్ 0873229581. అయితే రైతు శ్రోతలు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్నలు కావచ్చు. మా వాట్సాప్ నంబర్ 0873229581. రేపు సాయంత్రం ఏడుంబావుకు కిసాన్ వాణి ఫోనిన్లో గుర్తుంచుకోండి, వివిధ వానాకాలం పంటలలో తీసుకోవలసిన కలుపు నివారణ చర్యలు. కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.